తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనిగిరి రవికుమార్ అక్టోబర్ 27న యావత్ తెలంగాణ రాష్ట్ర జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు సుమారు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మాల మహానాడు జెండా పండుగ నిర్వహించి జెండాను ఎగురవేయడం జరిగింది. టేక్మల్ మండల హెడ్ క్వార్టర్స్లో మాల మహానాడు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు సర్దన విఠల్, ఉపాధ్యక్షులు కుమార్, బూర్ల కృష్ణయ్య, శంకర్, రాములు, రాజు, సంజీవులు, ప్రదీప్ కుమార్, ముకుంద, హేమంత్, రాములు, శ్రీశైలం, అనిల్, జగన్, సుధాకర్, లక్ష్మణ్, ప్రభు, కృష్ణయ్య, బలరాం, రాజు, ప్రసాద్ మరియు మాల మహానాడు ముఖ్య సలహాదారులు ఆకులపల్లి పాపయ్య, కంది భాగయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామ కమిటీ సభ్యులకు, మరియు గ్రామ కమిటీ అధ్యక్షులకు, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మాల మహానాడు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే జేబీని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి జాతీయ అధ్యక్షుడు మరి అద్దంకి దయాకర్ గారి పిలుపు మేరకు మనం గ్రామ కమిటీలను కానీ మండల స్థాయి కమిటీలను కానీ మరి జిల్లా స్థాయి కమిటీలను కానీ ఏర్పరచుకొని బలోపేతమై మరి మాలలకు జరుగుతున్న అన్యాయ విషయాలలో కానీ ఏదానికైనా కానీ మనమంటూ పోరాటం చేసి ముందుకెళ్ళి మనమంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మాలలలో ఒక ఐక్యత రావాలి. కమిటీలుగా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామం నుంచి పిలుపు మేరకు ఈరోజు మండల స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలోనే కాకుండా ఒకవేళ అద్దంకి దయాకరు గారిని, రాష్ట్ర నాయకులు సుధాకర్ గారిని నా అధ్యక్ష వహించినట్లాంటి ఒక గ్రామ జిల్లా స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ పిలుపు మేరకు మనం ముందుకెళ్ళినట్లయితే రాష్ట్ర స్థాయిలో సభలు జరిగిన నేడు 27 తారీఖు నాడు మన టేక్మల్ మండలంలో బాబాసాహెబ్ ధన్యవాదాలు. ఈ సభకు ఇచ్చేసిన పెద్దలకు, మా పార్టీ నాయకులకు, మాల మహారాజు నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు, ఎందుకంటే మేము మాలలం అనేది ఇక్కడ మాకు గుర్తింపు లేదు కాబట్టి ఈరోజు నుంచి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ గ్రామంలో అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు యాదగిరి గారు, వెంటయ్య గారు, పిల్లి సుధాకర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో కమిటీలు, టేక్మాల్ మండల్ కమిటీలు మొత్తం అయిపోయినాయి. మొత్తం గ్రామ కమిటీలు మొత్తం వేసినాం. గ్రామ జెండాలు కూడా అన్నీ కంప్లీట్ అవుతాయి. ఒక 5-5 వేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మీదకి వెళ్ళి మనకు కొంత 5-6 జెండాలు వచ్చినాయి కాబట్టి ఆ 5-6 జెండాలతోటి అందరము ఐక్యమత్తంగా ఉండి ఐక్యమత్తంతో మాలలం అందరికీ ముందుకు సాగాలి. ఇన్ని రోజులు అంటే మాలలమంతా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు వెనకబడితనాన్ని ఉండకుండా మనకు జిల్లా లెవెల్ల, జాతీయ లెవెల్ల ప్రతి ఒక్క అద్దంకి దయాకర్ కానీ, పిల్లి సుధాకర్ కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు మనకు అండగా ఉన్నారు కాబట్టి మన మాలలం ఆడిపోయినా వెనకబడతనము కాకుండా ముందుకు వచ్చినట్టు ప్రతి ఒక్కరము ఉండాలని నేను మనవి చేస్తున్నా. టేక్మాల్ మండల్లో ప్రతి ఒక్క కమిటీ, విలేజ్ కమిటీలు అయిపోయినాయి. జాండలు కూడా కురంపల్లి అయింది, దన్నూరు అయిపోయింది, ఇంకా చాలా విలేజ్లు అయిపోయినాయి. ఇప్పుడు మాలలము అందరం కలిసి ఒక్క ఐక్యతతోటి ఉండి ఏది ఉన్నా జిల్లా లెవెల్ కాకపోతే రాష్ట్ర లెవెల్ కాకపోతే జాతీయ లెవెల్ దాకా పోదాము. ఎవరికే భయపడవలసిన అవసరం లేదు ఇలా. ఎందుకంటే మన మాలల్లో మనము ఒకటిగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా మన మాలల్లో గుర్తింపే లేరు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ వ్యాప్తంగా కానీ ఎక్కడ గుర్తింపు లేవు. మన మాలల్లో అంటే వెనకబడిపోయినాం. ఎవ్వలకు తెలియం మనం మాలల్లో. ఇప్పటి నుంచి అన్న కొంత మనం మాలల్లో అనగానే ఏ పార్టీలో ఉన్నా
ఐక్యత తోటి అందరం సమానంగా ఉండామని మీకు అందరికి హృదయపూర్వకంగా నేను నమస్కరించి జై భీమ్ జై భీమ్ తెలుపు।